ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములు త్వరితంగా తీసుకుంది, త్వరపడుచు తిన్నది, తిన్న తర్వాత భర్తకును ఇచ్చింది. వారిద్దరూ దిగంబరులైపోయారు. దేవతలంటే దిగంబరులు అని అక్కడ మనకు కనపడుతుంది. తిని తినవన నిశ్చయంగా చస్తావు అని ఆదవచతో చెప్తే అవ్వను మోసపరిచింది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు క్రీడిస్తూ సరళత నుండి మీరు ఎలాగైనా తొలగిపోవునని నాకు భయపడుతుంది, భయంగా ఉందంటున్నాడు పౌలుగా కొరింతీయులకు రాసిన పత్రికలు. అయితే ప్రేమించాల్సిన ఆదాము ప్రేమకు బదులు ఆమెకు లొంగిపోతున్నాడు, ఆమెకు సరెండర్ అయ్యాడు. అంటే అర్థమేంటి? అపవాదికి, వాని దూతలకు లొంగిపోవడం లేదా ఒబే అవ్వడం, విధేయుడవటం. కానీ అది విధేయుడు కాదు, అపవాదికి లోబడితే, స్త్రీకి లోబడితే అది ఎంత ఆదాము ఎంత అధముడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడు ప్రేమించాల, స్త్రీ లోబడాలి. ఇప్పుడు ఆమె లోబట్టం కాదు, ఆయన పైనే పడ్డది. ఈయనేమో లోబడుతున్నాడు. సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తువ, స్త్రీకి శిరస్సు పురుషుడు. అలాగైతే లోబడి లొంగిపోయి సరెండర్ అయ్యి ప్రపంచానికే మచ్చ మలినం కొంచెము పులిపిండి ముద్దంతా పులియజేయును. అలాగైతే ప్రపంచమంతా కూడా ఒక ఆదాము అవిధేయుడయ్యాడు. పాత నిబంధన, ఈయన రక్తం వలన క్రొత్త నిబంధన. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన రక్తాన్ని చిందించాడు. ఈ నా రక్తం వలన క్రొత్త నిబంధన, క్రొత్త బంధం. ఏమిటి ఆ బంధం? అదే ప్రేమ. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడింటిలో ప్రేమయే ముఖ్యమైంది. ప్రేమతో సంపాదించుకోవాలి, పగతో సంపాదించుకోలేరు. పగతో ప్రాణం పోగొట్టుకోవటమే, ప్రేమతో సంపాదించుకోవాలి. యేసు ప్రభువారు ప్రేమ చేతనే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. లాజరును ప్రేమించినవాడు, లోకాన్ని ప్రేమించినవాడు, యోహాను శిష్యుడైన యోహాను యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువారిని ప్రేమించిన యోహాను మూడవ పత్రికలో సత్యమును బట్టి నేను ప్రేమించు పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనుకు శుభమని చెప్పి వ్రాయినది. నీ ప్రేమ సంఘము ఎదుట నేను విన్నాను, నీ సాక్ష్యం. పరదేశులను నీవు ప్రేమించావు. అలాగైతే ప్రేమ అనేది ముఖ్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. కనుక ప్రేమించాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా మీ భార్యలను ప్రేమించాలి. ఆ ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ.
అలాగైతే ప్రేమించాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ మొదటిది. ప్రేమ సమస్త పాపములను కప్పును. ప్రేమే శాశ్వతమైనది. నీ ప్రేమే నన్ను ఆదరించెను కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిది విశ్వాసం ఉంచువాడు. ఈ ఉదయ కాలం ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, లాజరును ప్రేమించిన ప్రేమ, లోకాన్ని ప్రేమించిన ప్రేమ ఈ సమయంలో. ప్రేమ లేని బ్రతుకులో పేడ పురుగులు. ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమించాడు. ఆదాము ప్రేమించలేదు కానీ లోబడ్డాడు, స్త్రీకి లోబడ్డాడు. అది ప్రేమ కాదు. యేసుప్రభువారు ప్రేమించిన ప్రేమ గొప్పది. కనుక ప్రేమే శాశ్వతమైనది. ప్రేమే ఆదరించేది. ప్రేమే సమస్త పాపములు కప్పేది. ఈ ఉదయకాల సమయంలో ఫలంలో ఉన్న మొదటి బద్ద ప్రేమ. కనుక శ్రద్ధ, శ్రద్ధగా బద్ద తీసుకొని తింటే ఎంత బలమో ఆ బద్ద ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. ప్రేమ ఎంతో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ప్రేమకు విలువ కట్టలేము, వెల కట్టలేము. ప్రాణం పోవునంతగా ప్రేమించాడు. తన్ను తాను రిక్తునిగా బలిగా అప్పగించుకున్నాడు. కనుక మొదటి ప్రేమ తుద మట్టుకు ఆ ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అయినను మొదట నీకుండే ప్రేమను నీవు వదలితివి గనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. 2:4 ప్రేమ వదలకూడదు. వదిలి